చూస్తున్నాం ఇక గొర్రెలు బర్లు అడగాలి తప్ప ఉద్యోగాలు అడగొద్దంటూ మంత్రులు స్వయంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా మనం చూస్తున్నాం ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కన పెట్టి కేవలం ప్రజల్ని మబ్బపెడుతూ వారికి ఇస్తూ ప్రచారంలో చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే హుజూరాబాద్ వీనవంక ప్రచారంలో మంత్రి హరీష్ రావు గారికి నిరుద్యోగ సెగ తగిలిందని చెప్పాలి టిఆర్ఎస్ సభ జరుగుతుండగా హరీష్ రావు మాట్లాడుతుండగా ప్రసంగానికి అడ్డు తగిలింది ఓ యువతి ఉద్యోగ నోటిఫికేషన్లపై నిలదీసింది బీ ఫార్మసీ చదివినటువంటి విద్యార్థిని నిరోష ఆమె అక్కడికి వచ్చి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ మంత్రిని ప్రశ్నించింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మంత్రి ఇక్కడి నుంచి ఆమెను తీసుకెళ్ళండి అంటూ పోలీసులకు చెప్పడంతో విద్యార్థిని అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆమెను తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రశ్నించడమే తప్ప అంటూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది సమాజం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇక ఆమెను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి ఆమె పట్ల పోలీసులు కూడా దురుసుగా వివర్ వివరించారు ప్రవర్తించారంటూ కూడా నిరోషా ఆవేదన వ్యక్తం చేసింది ఇక ఒకసారి హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం అదే పద్ధతిలో ఇప్పుడు వానకాలం పండిన వడ్లు కూడా మొత్తం ఒక్క గింజ లేకుండా ప్రభుత్వం కొంటది రైతును హరద్ దయబిడ నీ ధైర్య అరే నీ ధైర్య రైతు అరే బాబు ప్లీజ్ అందరికి ఇబ్బంది అవుతుంది జర కూర్చోబిడ్డ అరే బాబు ప్లీజ్ అందరికి ఇబ్బంది అవుతుంది జర కూర్చోబిడ ఏ బాబు అట్లా చేయకున్నాడా ఆమె నాకు అది తీసుకో అమ్మాయిని తీసుకో అది తీసుకో అమ్మాయిని తీసుకో తీసుకోండి మీరు కూర్చోండి అమ్మా ఒక చిన్న అమ్మాయి దాని గురించి తెలియలేదు పట్టుకో అయితే అదే పద్ధతిలో ఇప్పుడు వానకాలం పండిన రైట్ ఇక ప్రశ్నించిన సందర్భంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి అని ప్రశ్నించిన సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళినట్టు పోలీసులకు హుకం జారీ చేయడంతో ఆమెను తీసుకెళ్లడం జరిగింది దీంతో ఆగ్రహం వ్యక్తమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఇక ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి నిరుద్యోగులను ఆదుకోండి అంటూ మంత్రి హరీష్ రావును కలిసే ప్రయత్నం చేసింది బీ ఫార్మసీ విద్యార్థిని లోకటి నిరోషా ఈ క్రమంలోనే వీనవంక పోలీసులు తను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది ఉద్యోగాలు ఏవంటే తనపైన భౌతికంగా మానసికంగా దాడి చేసేలా ప్రవర్తించారని తనకు న్యాయం కావాలంటున్న నిరోషతతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచార సభలో భాగంగా ధూమ్ధాం కార్యక్రమంలో పాల్గొన్నాడు ఈ స సందర్భంగా తమకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారు అనేటువంటి ప్రశ్నించినటువంటి యువతికి తీవ్ర అవమానం కలిగింది ఆమెను పోలీసులు తీవ్ర మనస్తాపం కలిగేలా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది వారు మనతో ఉన్నారు నిరోష ప్రస్తుతం మనము హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండలం నర్సింహపల్లి గ్రామంలో ఉన్నాం అమ్మ చెప్పండి ఏం జరిగింది అసలు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి నేను మామూలుగా నేను ఒక సామాన్య సామాన్య ప్రజలుగానే నేను వెళ్ళాను సార్ ఒక నిరుద్యోగ యువతగా నేను ప్రశ్నించడానికి వెళ్ళాను కానీ నేను ప్రశ్నించడానికి అంటే నేను వాళ్ళని ఏదో బెదిరించి వాళ్ళని ప్రశ్నలు వేసి చంపుదామని నేను వెళ్ళలేదు సార్ రిక్వెస్ట్ చేద్దాము మంత్రి హరీష్ రావుని రిక్వెస్ట్ చేసి మాకు నోటిఫికేషన్స్ వేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి చాలామంది నిరుద్యోగులు చనిపోతున్నారు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడదాం అక్కడ అక్కడున్న కార్యకర్తలు బీజేపీ వాళ్ళు పది లక్షలు ఇచ్చారో ఏ పార్టీ పది లక్షలు ఇచ్చా ఇవ్వడానికి పంపించనేసరికి నాకు కోపం వచ్చేసింది సార్ కోపం వచ్చేసింది కోపం వచ్చాక అంతలోనే రెండే నిమిషాలలో పోలీసులందరూ చుట్టుముట్టు నన్ను లాక్కునే ప్రయత్నం చేశా సార్ కాళ్ళ మీద మీద మొత్తం ఇలా వాళ్ళు ముగ్గురు కానిస్టేబుల్ నాగబట్టి నన్ను మొత్తం తీవ్ర ఆందోళనకు గురి చేశారు సార్ అక్కడ ప్రజల ముందు ఏమనుకోలేదు సార్ పోలీస్ స్టేషన్కి వాళ్ళని నమ్మించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సార్ టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా పోలీస్ స్టేషన్ మీరు ఏదో కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి తీసుకెళ్లారు సార్ కంప్లైంట్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ రాసుకోండి అంటే కంప్లైంట్ లేదు గింప్లైంట్ లేదు కంప్లైంట్ అయింది అని చెప్పేసి నన్ను అక్కడ కూర్చోబెట్టారు సార్ కూర్చోబెట్టిన తర్వాత సిఏ వచ్చాడు సార్ సిఏ వచ్చాక బీ నువ్వు చదివింది బీ ఫార్మసీ నీ గవర్నమెంట్ జాబ్ అవసరం ఆ ప్రభుత్వ ఉద్యోగ ఏంటి ప్రైవేట్ ఉద్యోగాలు బాగా ఉన్నాయి అవి చేసుకోవచ్చు కదా నీలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళు నీలానే ఇట్లా ఇట్లా న్యూసెన్స్ ఇస్తున్నారా అని అంటున్నారు వాళ్ళకి లేదు కావచ్చు సార్ మా నాన్న కలగన్న కల నేను ఒక ఏంటి గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా తన కళ మేము ఏం మా కోట్ల కోట్లు సంపాదించేయని లేదు సార్ మేము ఐదారు సంవత్సరాల నుండి చదువుకుంటున్నాము ఇంట్లో నేను ప్రిపేర్ అవుతున్నాను ఇంతవరకు జాబ్ నోటిఫికేషన్స్ లేవు ఏమీ లేవు వచ్చినా కూడా ఏసీ దాన్ని కేసులని అది ఇది అని చెప్పేసి వన్ ఇయర్ వరకు అట్లానే చెప్తున్నారు సార్ నన్ను కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ సార్ తన పేరేంటో తెలియదు కానీ తనని చూస్తే నేను గుర్తుపడుతాను సార్ తన ఫోటో కూడా ఇందులో ఉంది సార్ ఆమె నన్ను లాగి పెట్టి కొట్టింది సార్ నేను ప్రమాణం చేయండి మీరు నన్ను కొట్టలేదు అనేసరికి ప్రమాణం చేసి చెప్పారు ప్రశ్నించి సార్ ప్రశ్నిస్తేనే మీరు నువ్వు కానిస్టేబుల్ మీద నువ్వు క్వశ్చన్ వేస్తావా అని చెప్పేసి ప్రమాణం ఆమె కొట్టి కొట్టలేదు అంది సార్ సరే మీరు కొట్టలేదు కదా మీరు ప్రమాణం చేయండి అన్నందుకు నన్ను ప్రమాణం వానికి ఏం అధికారం ఉందని చెప్పేసి వీపులో రెండు గుద్దులు గుద్దింది సార్ నా చైన్ లాగింది చెంప మీద కొట్టింది సార్ మొత్తం తల తలతో ఇలా ఇలా లాగింది సార్ నీ తోలు ఆరదిస్తాను నేను నీకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాను నేను ఏం చేయాలో అది చేస్తాను అని అంది సార్ మీరు ఏం చేసినా ఏం చేసినా చేసుకోండి మా అంటే చంపేస్తే చంపేస్తే వరకు తీసుకెళ్తారు కావచ్చు కానీ నేను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాను నన్ను ప్రశ్నించడానికి కూడా నేను జస్ట్ రిక్వెస్ట్ చేసి అడుగుదాం అని వెళ్ళినందుకు ఇంత అవమానపరిచిల్ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఎస్ఐసిఐ కూడా ఉన్నారు సార్ అక్కడ పక్కనే ఉన్నారు కానీ వాళ్ళు కొడుతుంటే చూస్తున్నారు ఎవరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు సార్ నన్ను ఏం కావాలనుకుంటున్నారు ఇలాంటి ఘటనలు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సభలో ఎట్లా జరిగితే తెలంగాణ వచ్చింది నీళ్లు నియామకాలు నిధులు సార్ యువకులు ఎంతో మంది బలి ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చింది సార్ తెలంగాణ అలాంటి మాలాంటి యువత వల్ల వచ్చిన తెలంగాణకి మీరు ఏం ఏం న్యాయం చేస్తున్నారు సార్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ మొన్న హు హుజూర్ నగర్ లో ఎన్నికలు జరిగినప్పుడు త్వరలో నోటిఫికేషన్ అన్నారు లో జరిగినప్పుడు త్వరలో నోటిఫికేషన్స్ అన్నారు దుబ్బాకలో త్వరలో నోటిఫికేషన్స్ యాభై వేలు అన్నారు మొన్న హుజరాబాదు మొన్న కూడా వచ్చింది సార్ న్యూస్ త్వరలో నోటిఫికేషన్ ఈ త్వరలో త్వరలో అనే సరికి ఎన్నికలు అనేసరికి వీళ్ళకి ఇవి గుర్తొస్తున్నాయి సార్ తర్వాత అన్నీ మర్చిపోతున్నారు దళిత బంధు ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దళి దళిత బంధు గుర్తు వచ్చిందా సార్ ఉన్నత వర్గాలలో పేదవాళ్ళు లేరా సార్ దళితులే పేదవాళ్ళు ఉన్నారా వాళ్ళకు కూడా డబ్బులు ఉన్నాయా సార్ బ్యాంక్ అకౌంట్ లో చూస్తే లక్ష ఏంటి పది లక్షలు కనబడుతున్నాయి తీర బ్యాంక్ కెళ్ళి చూస్తే జీరో సార్ మనీ కూడా రావట్లేదు దళితులకు మూడు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఇచ్చాడు సార్ ఫైనల్ గా మీరు ఏం కావాలనుకుంటున్నారు ఉద్యోగ నోటిఫికేషన్స్ కావాలి సార్ చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగం రాక కుటుంబాన్ని బాధ పెట్టలేక అవమాన వాళ్ళంతటా వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోకుండా అవమానపడి వాళ్ళంతటా వాళ్ళే కుంగిపోయి ఇక మాకు ఉద్యోగాలు రావు అని మనస్తాపం చెంది ఎవరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ ఆత్మహత్యలు చేసుకున్న వాడిని కనీసం పరామర్శించట్లేదు సార్ మొన్న అంతెందుకు మొన్న చిన్న పాప చైత్ర చనిపోతే కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ కూడా పరామర్శించలేదు సార్ కనీసం మేము ఉన్నాము మా అధికార ప్రభుత్వాన్ని బాధితుల్ని పరామర్శించి ఏ సాయం కూడా లేదు సార్ మా అమ్మాయిలకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది సార్ మహిళలకు సెక్యూరిటీ లేదు పోలీస్ వ్యవస్థ కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు సార్ మేము ఇండిపెండెంట్ గా మన నా దగ్గర అఫిడవిట్ కూడా ఉంది సార్ మేము ఇండిపెండెంట్ గా మాకు ఉద్యోగాలు రావట్లేదు కేసీఆర్ ప్రభుత్వానికి కుప్పకూల్చోాలి అని చెప్పేసి మేము రెండు వందల మంది నిరుద్యోగులు ఒక్కటై ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకుంటే మమ్మల్ని కనీసం ఆఫీస్ ముందు వరకు కూడా తీసుకెళ్ళలేదు సార్ తీసుకెళ్లకు మమ్మల్ని పోలీసులు తరిమి కొట్టారు సరే అని చెప్పేసి దన్నా చేద్దామంటే దన్నాకి అడ్డుపడ్డారు సార్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రెస్ వాళ్ళని పంపించేస్తారు సార్ పోలీసు వాళ్ళు భయపెట్టేసి ఇంత ఇక మేము ఎక్కడ చెప్పుకోవాలి సార్ మా బాధలు మొత్తం మీద ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించేవారు అయ్యా మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి అని మంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో దురుసుగా ప్రవర్తించడం పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం వరకు కూడా వచ్చింది ఇవి ఆవేదనను అర్థం చేసుకొని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం వీరొక్కరు విషయంలోనే కాదు నిరుద్యోగులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తేనే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు కలలుగన్న ఉద్యోగాల సాధన కొరకి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది గొప్పలు చెప్పడం కాదు కేవలం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు తూతుమంత్రంగా స్పందించి ప్రజలకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని కాకుండా చిత్తశుద్ధితో పనిచేసేటప్పుడు మాత్రమే వాస్తవమైనటువంటి ప్రగతి మనకు కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి కంపల్సరీ రఘుతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ నర్సింహులపల్లిని